కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్య పర్వము ప్రథమాశ్వాసము కృతికర్త నన్నయ్య భట్టారకుడు పఠిస్తున్నది రంగరాజ పద్మజ. అందరికీ నమస్కారములు. భీమసేన ధర్మరాజుల సంవాదం. పితృపైతామహమైన రాజ్యమరి నిర్పేధ్యంబు గాండీ విచేయతి గుప్తంబు బలారికైనను అహార్యం బెట్టి దానిని సుదుర్మతి అన్యార్థము చేసి నీకుచనునే మర్త్యేష ఉగ్రాటవిన్ వ్రతముల్ సల్పుచు ధర్మలేశ చరణ వ్యాసక్తినిట్లుండగన్. తండ్రి తాతలదైన రాజ్యమిది, శత్రువులు జయించలేనిది, అర్జునుడి చే రక్షించబడింది, దేవేంద్రుడికైనా వారించ శక్యం కానిది. దీన్ని ఓ రాజా పిడబుద్ధితో పరులపాలు చేసి స్వల్పమైన ధర్మాచరణలో ఆసక్తి కలిగి భయంకరమైన అడవిలో వ్రతాలు ఆచరిస్తూ ఇట్లా ఉండడం నీకు తగునా? ఆ అమిషము సింహములచే గోమాయువు కొన్నయట్లు కువలయ రాజ్యశ్రీ మనచే కొని కౌరవుడేమని తొలచునుకో బుద్ధినిష్ఠులు తాను. సింహాల దగ్గర నుండి మాంసాన్ని నక్కలాగి కొన్నట్లు మన దగ్గర నుంచి భూమండల రాజ్య సంపదను అపహరించి దుర్యోధనుడు హితులు తాను కలిసి ఏమని ఆలోచిస్తున్నాడో కదా. విశేషం ఏమిటంటే, ఆత్మార్థం బలహీతం బగునప్పుడు తల్లింగ సంఖ్యావిదాయి వచనము ధాతు విశేషణంబుల కవును. ఇష్టుల్ తాను తలచును తాను ఆత్మార్థకం. అభిహితం బగుట అంటే క్రియ చేసి చెప్పబడుట. ఈ పద్యంలో ఆత్మార్థకమైన తాను దుర్యోధనుడిని తెలుపుతుంది, అది క్రియ చేసి చెప్పబడుతున్నది. అందువలనే తలచునుకో అనే క్రియాపదం తదనుగుణంగా ఏకవచనంలో ఉంది. దుర్మతులను దుర్జనులను ధర్మస్థితి నోర్వదగనే ధరణీశ్వర దుష్కర్ములగు ధార్తరాష్ట్రుల పేర్మి అడగింపకడుగు మృదుభుజ శక్తి. భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా, దుష్ట స్వభావం గల చెడ్డవారిని ధర్మ ప్రవర్తనతో జయించటం సాధ్యమవుతుందా? కావున చెడు నడవడి గల తార్తరాష్ట్రుల అతిశయాన్ని గొప్ప పరాక్రమంతో అణచటానికి పూనుకొనుము. ధర్మ కామ ప్రభవంపై సర్వార్థ సాధనంపైన అర్థంబు విడిచి మిత్రుల కప్రియంబు అమిత్రులకు హర్షంబునుగా మునివృత్తి చేయకుని ధర్మము ధర్మం అనుచు ధర్మమునందు చిత్తంబు నిలిపి దుర్బలునట్లు నిర్వేచింపదగునే. పురుషార్థాలు నాలుగింటిలో ధర్మకామాలకు అర్థం ఆధారం వంటిది. అంతేకాక అర్థమే సర్వ ప్రయోజనాలు సాధించేటటువంటిది. అట్టి పురుషార్థాన్ని సాధించక వదిలిపెట్టి మిత్రులు సంతాపం చెందేటట్లు, శత్రువులు సంతోషించేటట్లు మునివల ప్రవర్తిస్తూ ధర్మం ధర్మం అంటూ ధర్మంపైనే మనసు లగ్నం చేసి బలహీనుడు వలె పరితపించటం తగునా? బాహుబలము మెరసి పరుల సంపదులసే కొనగా లావులేని కుచ్చితుండు నియత దుఃఖ వృత్తి నిర్వేద పరుడగు కాక నీకు తగునే కౌరవేంద్ర. కౌరవ వంశానికి ఇంద్రుడు వంటి వాడవైన ఓ ధర్మరాజా, ఇతరులకు తన పరాక్రమం చేత ఓడించి వారి ఐశ్వర్యాన్ని చేకొనటానికి బలం లేని నికృష్టుడు ఎవడో పరితాపంతో కృషించి నిరాశ చెందవచ్చును, కానీ నీ వంటి గొప్పవాడికి మాత్రం అట్టి నిస్పృహ పనికిరాదు. వరను నరను తన్నీ అనుజ్ఞగుని నాడ విరోధుల నెల్ల పోరిలో సరహస వృత్తి నొక్కడగా చంపితిమేని మహోగ్రకాననంతరముల నుండకుండ అతి దారుణ దుర్తృగ సంగమంబునన్ పొరయకయుండగా మనకు పోలు అమందమన ప్రియంబుగన్. ప్రజల చేత పొగడబడిన ఓ ధర్మరాజా, నీ అనుమతి తీసుకొని ఆనాడే శత్రువులందరినీ యుద్ధంలో వేగంగా సంహరించి ఉంటే ఈనాడు మనం ఈ భయంకరమైన అడవుల్లో దుష్ట మృగాల మధ్య ఉండకుండా ఎంతో నెమ్మదిగా సంతోషంగా ఉండేవాళ్ళం కదా. సమయాతిక్రమ భీతి నిక్షమాయుతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగా తలతురు సమరోత్సాహంబు విడిచి జడమతి నున్నన్. చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించటం అవుతుందనే భీతితో యుద్ధోత్సాహాన్ని విడిచి
మందబుద్ధితో ఉంటే మనల్ని కౌరవులు పరాక్రమహీనులుగా భావిస్తారు. తగిలి నిత్యంబు ఏకాంత ధర్మ నిరుతడగుట యుక్తమే పురుషుణ కట్టివాని వెలయ అర్ధకామంబులు విడుచు ప్రాణ విగత సుఖ దుఃఖముల రెండు విడుచునట్లు. మానవ జీవితం పురుషార్థ సాధనకు ఏర్పడింది కదా. ఏ మానవుడికైనా ఒక్క ధర్మ పురుషార్థంపైనే సదా చిక్కుకోవటం తగునా? మరణించిన వాడిని సుఖదుఖాలు రెండును విడిచినట్లే కేవల ధర్మ పురుషార్థ పరుడిని అర్ధకామాలు విడిచిపెడతాయి. అంటే అర్ధకామాలను విడిచిన ధర్మపరుడు మృతప్రాయుడు. ధర్మకామంబులు తరుగంగా అర్థార్థియగువాడు పతితుడవు. అర్ధసేవనర్థార్థముగా చేయునతడు ఉగ్రవనములో గోరక్షసేయు అక్కుమతి బోలు. అర్ధధర్మములకు హానిగా కామార్థియగు అతడల్ప జలాశయమున జలచరంబెట్టు లజ్జలముతో చెడునట్లు కామంబుతో హాని పొందు. అర్ధధర్మములు మహాబ్ధి మేఘములట్టులు భయమును పరస్పరోదయం మూలిట్లుగా త్రివర్గమిరిగి సామ్యమున సేవించువాడు సర్వవిత్తముడు. ఈ పద్యం త్రివర్గం అంటే ధర్మం అర్థం కామసాధనలోని ఆంతర్యాన్ని వివరించేది. ధర్మం కామం తగ్గిపోయేటట్లు అర్థ పురుషార్థాన్ని సేవించేవాడు పతనం చెందుతాడు. కేవలం అర్థం కోసం అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబోనే మందబుద్ధిని పోల్తాడు. ఇక అర్ధధర్మాలు రెండింటినీ విడిచి కేవలం కామపురుషార్థ పరాయణుడైన వాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప. ఆ అల్పజలాలతో ఎట్లా చెడుతుందో కామంతో అట్లే చెడిపోతాడు. అర్ధధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. సముద్ర జలం ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తుంది. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి పరస్పర పోషకాలు. ఈ విధంగా త్రివర్గాన్ని అంటే ధర్మార్థకామాలను సమానంగా సాధించేవాడు సర్వజ్ఞ శ్రేష్ఠుడు. భవదాచరితం పైన ఈ ధర్మం భర్తకామంబులకు కాదు, నీకును నీ బాంధవులకును బాధాకరంబో. దాన యజ్ఞ సత్పూజలు గావింపార్థహీనకు అవశ్యకంబో. జగంబులు ధర్మమయంబులు ధర్మమునకు మిక్కిలియుండదియు లేదైనను అర్థార్థంబుగాని ధర్మము క్షత్రుల కయుక్తంబూ. నీవు అనుష్ఠిస్తున్న ధర్మం అర్ధ పురుషార్థానికి కామ పురుషార్థానికి మాత్రమే కాక నీకు నీ బంధువులకు కూడా బాధను కలిగించేది. దానాలు యజ్ఞాలు ఉత్తములను పూజించటం ధనహీనుడు చెయ్యలేడు. జగత్తులు ధర్మమయాలు, ధర్మాన్ని మించినది వేరొకటి ఏదీ లేదు. అయినను అర్ధ పురుషార్థ సాధనకు ఉపకరించని ధర్మం క్షత్రియులకు తగింది కాదు. శత్రుల నాజినోర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధాత్రి పరిగ్రహించి ఉచిత స్థితి కాచుటయున్ ప్రియంబుతో పాత్రులకర్ధమీగియును బ్రాహ్మణ పూజయు చువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. యుద్ధాలలో శత్రువులను జయించటం, ఎట్టి భయాలు దాపరించకుండా భూమిని తగిన విధంగా ఏలటం, ప్రీతితో పాత్రులైన వారికి దానం చేయటం, బ్రాహ్మణులను పూజించటం ఉత్తమ క్షత్రియుల ధర్మాలు. సద్గతికి హేతువులైన పుణ్యకార్యాలు సకలార్థ సాధకాలు. కేవల ధర్మాచరణంబు శత్రుజయంబునకు సాధనంబు కాదు. నికృతి పరులయందు నికృతియు వలయు పూర్వ భ్రాతలైన అసురుల సమరులు నికృతినగాదే నిర్జించిరి. కావున నీవు సమయ ధర్మరక్షణ వ్రతం ఉడిగి శత్రువుల జయింపనుద్యోగింపు. కేవలం ధర్మాన్ని అనుష్ఠించడం మాత్రం చేతనే శత్రువులను జయించడానికి వీలు కాదు. మోసగాండ్రపై మోసమే ప్రయోగించాలి. పూర్వం తమకు సోదరులైన రాక్షసులను దేవతలు మోసం చేసే కదా జయించారు. కాబట్టి నీవు శత్రువులతో చేసుకున్న ఒడంబడికను నెరవేర్చాలనే నియమం విడిచి వాళ్ళని జయించడానికి ప్రయత్నించుము. జయశీలివైన నీకున్ ప్రియమొనరింపగనున్న హృదయశులు ముదాశ్రయులగుదురు సృంజయ కేకయదు పాంచాలు రాధిగా గల సుహృదుల్. జయశీలువైన నీకు గొప్ప కీర్తికెక్కిన సృంజయ కేకయ యదు పాంచాలాది మిత్రులు సంతోషంతో ప్రియం చేకూరుస్తారు. మిత్ర సంపన్నుడైన అమిత్రుమిత్ర బలముతోడ భేదించి దోర్బలము జలము కలిగి దేశ బలంబులను
కాలబలము కలుగువానికి అసాధ్యంబు కలదేయందు. ఈ పద్యంలో పేర్కొనబడినవి మిత్రబలం, దౌర్బలం, దేశబలం, కాలబలం. మిత్రబల సహాయంతో శత్రువులను జయించి పరాక్రమం పట్టుదల కలిగి దేశబలం, కాలబలం కూడా కలిసి వచ్చిన వాడికి ఎక్కడైనా అసాధ్యం అనేది ఉంటుందా? విశేషం ఏమిటంటే, నన్నయ్య భట్టు మహాభారతాన్ని నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని కొనియాడతారని అవతారికలో ప్రశంసించాడు. మహాభారతం నీతిని, నీతి సూక్ష్మాలను పలుతావుల హృదయంగమంగా వింగడించింది. స్వకీయ పరాక్రమానికి మిత్రబలం తోడ్పడితే శత్రువులను నిర్జించవచ్చును. అంతేకాక స్వకీయ పరాక్రమానికి దేశబలం, కాలబలం సైతం తోడ్పడితే ఇక అసాధ్యమనేది ఉండదు. ఈ ప్రకరణంలో దేశబలానికి, కాలబలానికి వివరణ కల్పించక రచయిత సూత్రప్రాయంగా కుదించి చెప్పాడు. ఉచిత కాల సంభావ్యమైన యత్నవిధి కదా సమగ్ర ఫలంబునిచ్చు. మూషిక మార్జాల సంవాదం, శాంతి పర్వం, దేశఫలం. దేశబలం అంటే స్థానబలం. వేమన స్థానబలాన్ని గురించి చెప్పిన పద్యం చిరస్మరణమైంది. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును. మహాభారతంలో పలుతావుల నీతి ధర్మ సూక్ష్మాలు వివరించబడ్డాయి. కథాంశం: బలము గలవాని బలువురు బలవిహీనులొక్కటై కూడి నిర్జింతురుత్సహించి మధుగుగొనను చహించిన మనుజు బట్టి కుట్టి నిర్జించు మధుకర కులమునట్లు. బలం కలవాడిని పెక్కుమంది బలహీనులు ఒకటిగా చేరి తేనెను తీసుకొనటానికి ప్రయత్నించిన మనుష్యుడిని పట్టి కుట్టి నిర్జించే తీనటి గల గుంపు వలె జయిస్తారు. స్వధృతి అందలై దుగ్ధంబురం బోలే దుర్యోధను రాజ్యంబు దూష్యం బగుట పౌర జానపద బ్రాహ్మణ వరులు నీ కనురక్తులై భవత్ రాజ్యంబే వలచీండురు. దీని నేల ఎడసేసెదు సర్వాయుధ సనాథంబైన రథంబెక్కి గజపురంబున కభిముకుండవై విజయ ప్రయాణంబు సేయుము. కుక్క చర్మంతో తయారైన తిత్తి అందలి పాలవలే దుర్యోధనుడి రాజ్యం దూష్యం. ఆ రాజ్యంలోని ప్రజలు, పట్టణవాసులు, పల్లెటూళ్ళలో నివసించేవాళ్ళు, బ్రాహ్మణోత్తములు నీ పరిపాలన కోరుకుంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు? అన్ని ఆయుధాలతో కూడిన రథాన్ని అధిరోహించి రాజధాని అయిన హస్తినాపురి వైపు విజయయాత్ర సాగించుము. విశేషం ఏమిటంటే, సంశోషిత ముద్రణ ప్రతిలో స్వధృతి అందలి అనే పాఠానికి బదులు శూద్రాన్నంబునందలి అనే పాఠం ఉన్నది. మూలంలో ఇట్లా ఉంది: శ్వధృతౌ క్షీరమాసక్తం బ్రహ్మవృషలే యథా శ్వధృతౌ సారమీయ చర్మకోశే బ్రహ్మవేద వృషలే శూద్రే అని నీలకంఠీయ వ్యాఖ్య. కాబట్టి శ్వధృతి అందలి అనే పాఠమే ఉచితమైనదని గ్రహించడమైంది. ధర్మరాజుకు స్వకీయ బలం ఉన్నది, మిత్రబలం, దేశబలం, ప్రజాబలం ఉన్నాయి. ఆలస్యం చేయటం ఎందుకు? కాలబలం ఉన్నది. ఇక విజయ దండయాత్రకు ఉపక్రమించి హస్తినాపురి వైపు తరలి వెళ్ళాలని భీముడి అభిప్రాయం. ప్రణుత తక్షత్ర క్షాత్రగుణంబు విక్రమము తర్పంబేర్పడన్ విక్రమ క్షణదానంబు నరింపుము ఈ క్షణమే విఖ్యాతంబుగా సంగరంగణ మధ్యంబున చేయుమర్జున బృహద్గాండీవ నిర్ముక్త మార్గణ ధారావళి ధర్తరాష్ట్ర కదళీ కాంతార విచ్ఛేదమున్.